चॉकलेट चिकन। కోల్ ఏదైతే ఉందో అది దీంట్లో పెట్టేస్తా. ఇది మరింత స్మోక్ రావడానికని దీంట్లో కొద్దిగా. ఓ మై గాడ్, వీడైతే ఫస్ట్ టైం తింటున్నాడు మా వంటలు. ఎలా ఉన్నారా? సూపర్. ఐ యామ్ లెఫ్ట్ హ్యాండర్ ఈటర్ రైటర్ టిండర్ ఎవ్రీథింగ్ ఓకే. ఓన్లీ ఐ యామ్ లెఫ్ట్ హ్యాండర్. లెఫ్ట్ హ్యాండర్ సిన్స్ పుట్టినప్పుడు ఐ యామ్ లెఫ్ట్ హ్యాండర్ ఓన్లీ. కడుగుడి. హాయ్ గాయ్స్, ఇప్పుడు నా ఛానల్. యే. సో ఎనీవేస్ అలాంటి పరిస్థితి ఎలాగో రాదు కాబట్టి చికెన్ మాత్రం ఎంజాయ్ చేద్దాం ఈ రోజు. లెట్స్ గెట్ స్టార్టెడ్ చికెన్ ఛాలెంజ్ లో. మా ఫస్ట్ స్టెప్ చికెన్ తో బ్రేక్ఫాస్ట్. చియాన్ రెడీగా చేయడానికి ఈ రోజంతా మా చియాన్ ఉండబోతున్నాడు. ఓకే ఓకే. ఏం చేస్తావు మరి చికెన్ తో బ్రేక్ఫాస్ట్? అంటే ఏం చేస్తావు? మామూలు ఇడ్లీ తింటావు, దోశలు తింటావు, చపాతీ తింటావు, ఇది ఓకే. బట్ చికెన్ తో ఏం చేస్తావు బ్రేక్ఫాస్ట్? చికెన్ తో బ్రేక్ఫాస్ట్ చాలా ఉన్నాయి. ఏమున్నాయి అప్పుడు చెప్పు. ఒక చెప్పాలా? ఒకటి 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 అంట. కరెక్ట్. ఒకటి చెప్పబోతున్నాను. ఒకటి చెప్పమను. కరెక్ట్ కదా? ఒకటి చెప్పమన్నా ఒకటి చెప్పమన్నా ఒకటి చెప్పు. రైట్. సో నేను చాలా ఆలోచించక ఆలోచించక మీ కమెంట్లు చదువుతుండగా చదువుతున్నాను. 300 కమెంట్లలో ఒకరే ఒకరు నాకు సజెస్ట్ చేశారు, దాన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను. అదే చికెన్ ఆమ్లెట్. అబ్బా ఆమ్లెట్ ఎలా చేయాలో మీకు తెలుసు కదా. అన్ని ఉల్లిపాయలే కానీ షెల్ వేస్తాడేమో జాగ్రత్త. ఎగ్ షెల్. గుడ్ బాయ్. మీరు కూడా అప్పుడప్పుడు సండేస్ అప్పుడు మీ పిల్లల్ని ఇలా వంట చేయడం నేర్పండి. సో చికెన్ కర్రీ అన్నమాట. సో మీ ఇంట్లో నిన్న మిగిలిపోయిన చికెన్ కర్రీ ఉంది, దాన్ని వేస్ట్ చేయాలనిపించదు, దాన్ని ఏం చేయాలి అన్నప్పుడు మార్నింగ్ లో బ్రేక్ఫాస్ట్కి వాడాలి. లేదు అనుకుంటే చికెన్ ని కొంచెం కీమాను లేకపోతే చికెన్ అటు ఇటుగా వేయించి ఆయిల్లో ఫ్రై చేసి ఆ చికెన్ కూడా ఆమ్లెట్లో వేసేయచ్చు. నేను మాత్రం ఆ చికెన్ వేస్ట్ చేయకుండా అదే వాడతాను అన్నమాట. చిన్న చిన్న ముక్కలు. ఇది మైండ్ లో వచ్చిన ట్రిక్ యూట్యూబ్ లో చూసిన ట్రిక్ ఇదా? జనాలు చెప్పిన ట్రిక్రా మన కమెంట్స్ చూసి? గ్రేట్ కదా. దీనిపైన చికెన్ ఎంత బాగుంటుందో తెలుసా? ఇలా చికెన్ ఆమ్లెట్ కాంబినేషన్ నేను ఎప్పుడు తినలేదు కదా. నీకు ఎప్పుడు పెట్టలేదు కదా? ఎప్పుడు పెట్టలేదు. టుడే ఇస్ ద డే. సో మై చికెన్ ఆమ్లెట్ ఇస్ రెడీ. ఐల్ షో యు. అప్పా కరేపాక్. వావ్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై చికెన్ ఆమ్లెట్. యు ఆర్ ద షెఫ్. వావ్, ఎంత బాగుందో టేస్ట్. ఐ మీన్ సారీ స్మెల్. ఆహా, ఇదిగోమ్మా నువ్వు కష్టపడి చేసిన ఆమ్లెట్. ఎలా ఉంది? బాగుందా? బూంది 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 బాగుంది. అయితే అందరు చేసుకొని ఇదే టిఫిన్ కానీ చేస్తాం. ఇలా లేదనుకుంటే చికెన్ కర్రీ విత్ పూరి మమ్మీ కాంబినేషన్. యాక్చువల్లీ చికెన్ కర్రీ విత్ దోశ కూడా అద్దరిపోద్ది. దోశలు పూరీలు చేసుకునే ఒకటి లేని వాళ్ళు సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా ఇలా ఆమ్లెట్ చికెన్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. దట్ ఈస్ బ్యూటిఫుల్. ప్లీజ్ మాస్టర్ షెఫ్.
ఓకే అయితే మీ అందరికి వేసిస్తారు. సో గైస్ ఇలా మేము టిఫిన్ ని పూర్తి చేసుకుంటున్నాం చికెన్ తో. ఈ రోజు యమ్మీ లంచ్ ఏం చేయాలి చికెన్ తో అనేది ఆలోపు ఆలోచిస్తా ఉంటాం. ఇట్ ఇస్ లంచ్ టైమ్. Yes, and it's lunch time. Lunch time ki em cheyadante manchi chicken curry aithe vandi ready ga undi maa intlo. Idi gandi aithe otti chicken curry annam tinte em baaguntadi cheppandi. Chicken challenge ante chicken lo koncham variety items undali kada. Undaveda leda experiments kuda undali kada. Lekapothe naa vina channel etla aitadi. Yes, andukane ee roju nenu oka nootana experiment ante nootana prayogam cheyabothunnanu chicken tho chicken fried rice in my style. अंटे चिकेन फ्राइज फ्राइड राइस अंटे चाला कष्टपड़ाली कदा मुंदु चिकेन तैयार चेसुकोवाली दानी फ्राई चेयाली तर्वात फ्राइड राइस तैयार चेयाली दानी कलपाली दानी लेग कलपाली इवन्नी लेकुंडा इंट्लो इंस्टेंट गा 5 निमिषाल्लो तैयार चेसुकोनी चिकेन फ्राइड राइस चूपिस्तानु. कोद्दिगा आयिल नी कलुपु दींट्लो एक्कुव आयिल पट्टदु कोंचमे. इंदुलो मिरपकाय 2 अंड फ्यू ऑफ ऑनियन्स. इंदुलो कोद्दिगा अल्मर पाइ पेस्ट कोद्दिगा एक्कुवदु. यस चिकेन करी उंटी आ चिकेन करी मुक्कल फ्राइड राइस ग्रेवी एक्कुवद्दु दीनि कलपंडि मल्ली. ఆల్రెడీ స్మెల్ బాగుంది కదా దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ ని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా. దీంట్లో కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ సారీ ఈ గుజ్జిందా గ్రీన్ చిల్లీ సాస్ పానీపూరి ఛాలెంజ్ కి వాడం. అండ్ అందులో కొద్దిగా జస్ట్ 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్. మీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ చికెన్ ఆర్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది అనుకోండి, ఇందాక నేను పెట్టిన మిక్చర్ లో ఈ రైస్ ని ఇలా వేసేయండి. ఇప్పుడు దీన్ని కలపండి. Chiyan, this is for you. ఇంట్లో పై నుంచి కొద్దిగా. సో మై రెసిపీ రెడీ. మీరు అనుకుని ఉండొచ్చు ఎందుకు ఇంత కష్టపడాలి మామూలుగా చికెన్ కూర అన్నం వేసుకొని తినేసేయచ్చు కదా అని చెప్పి. యాక్చువల్లీ ఏం చేస్తామంటే మనం ఒక రోజంతా అదే తిని ఉంటాం కదా, నెక్స్ట్ డే కదా బోర్ కొడుతుంది కదా, చికెన్ మాత్రం మిగిలిపోతుంది. అలాంటప్పుడు దాన్ని ఇంకొంచెం ఇలాంటి వెరైటీ రెసిపీలు చేసుకొని తిన్నాం అనుకోండి, మనకి డిఫరెంట్ గా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినాలనిపిస్తుంది కదా. నేను ఏమన్నా అనుమన్నాను. Okay, so this is our lunch recipe with chicken, and we also have chicken curry, chicken pickle, everything. You're going to have fun. Chicken curry, chicken keema, chicken fried rice, and chapati, jonna rotalu, along with white rice and pickle. Chicken pickle. Lavish chicken lunch. Me andar ki. Harla gudu na. Enjoy. నేను ఇప్పుడే తినేసాను మీరు రావడం లేట్ అయితే. అవునా? యా. హ్యాపీ లంచ్. తొందరగా తింటే మీకోసం మంచి డెజర్ట్ వెయిటింగ్. డెజర్ట్ ఏంటమ్మ చికెన్ లా. మరి లంచ్ అన్నాక డెజర్ట్ కూడా ఉంటే బాగుంటది కదా. మా వాళ్ళని ఈ రోజు నేను ఏకంగా తిండితో మర్డర్ చేసేద్దాం అని ఫిక్స్ అయ్యా. చికెన్ ఛాలెంజ్ అని చాలా రోజుల నుంచి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా వీళ్ళంతా. సో చికెన్ అంటే రుచిగానే కాదు చికెన్ తో ఇంత చెత్తగా కూడా చేయొచ్చు అని ఈ రోజు ప్రూవ్ చేయబోయే రెసిపీ చేస్తాను. చికెన్ లెగ్ పీస్. వావ్, చికెన్ లెగ్ పీస్. వీటితో నేను డెజర్ట్ చేయబోతున్నా. డెజర్ట్ ఏం చేస్తావమ్మా? చాక్లెట్ చికెన్. చాక్లెట్ చికెన్? ఇది యాక్చువల్లీ నేను నా కింద కమెంట్స్ లో ఒక కమెంట్ చేస్తే అదేంటి అని యూట్యూబ్ లో చూస్తే దాన్ని చూసి వామిటింగ్ వచ్చి మళ్ళీ సర్దుకున్నా. ఓకే, వాళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉందని తిన్నారు, బట్ ఐ డౌట్ ఇట్. ఐ డెఫినెట్లీ డోంట్ ఫీల్ దట్ దిస్ విల్ బి టేస్టీ, బట్ యా విల్ ట్రై. సో ఒక ప్యాన్ లో ఇలా ఫస్ట్ నెయ్యి. నెయ్యి? చాక్లెట్ కి నెయ్యి సంబంధం ఉందా? యా, అంటే చాక్లెట్ కాబట్టి నెయ్యి. అవునా? ఎస్. ఆర్ బటర్, వాట్ ఎవర్ చికెన్. వావ్. ఇప్పుడు ఈ రెండు పీసెస్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేద్దాం. దీంట్లో సాల్ట్ కారం ఎలాంటివి ఏమి వేయకూడదు, చాక్లెట్ చికెన్ కదా, అవి ఓన్లీ ఫ్రై అవ్వాలంటే. లెట్స్ వెయిట్ దెమ్ టు ఫ్రై. కమ్ ఆన్, హావ్ ఎ లుక్. మై చికెన్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. వావ్, ఈ చికెన్ ఎంత బాగుంటుంది. అదిగో లెగ్ పీస్. వావ్, చూడండి ఫుల్ ప్రెజర్ రోస్ట్ అయిపోయింది. ఇలా ఉడికిపోయింది కూడా. ఇలా ఉడికిన దీని మీద ఆల్రెడీ కింద నెయ్యి ఉంది కదా, మీకు అనిపిస్తుంది కదా,
ఈ నెయ్యిని వాడకోవడానికి హియర్ ఐ హావ్ చాక్లెట్ ఇది మెల్ట్ చేయాలన్నమాట ఈ చాక్లెట్ నేను కొంచెం సేపు దీంట్లో పెట్టేసి ఇది మెల్ట్ అయిపోతుంది శ్రియా ఇదిగో నీ కోసం చాక్లెట్ చికెన్ శ్రియా నేడుస్తాడమ్మా ఓ మై గాడ్ ఇప్పుడు ఈ కరిగిన చాక్లెట్ ఓ నో చికెన్ చియాన్ మర్చియాన్ రియాక్షన్ చూడండి ఒకసారి చియాన్ చియాన్ కెమెరా చూడండి అది అమ్మ రియాక్షన్ ఈ ముఖం సెట్ అయిందమ్మ చియాన్ ఓ మై గాడ్ సో చాక్లెట్ చికెన్ ఇస్ ఆల్మోస్ట్ అమ్మా సో ఇదండి మా చాక్లెట్ చికెన్ సిజ్లింగ్ చాక్లెట్ చికెన్ ఇప్పుడు వావ్ నిజంగానే నా సిజ్లింగ్ అవుతుంది ఇది నెక్స్ట్ సచ్చిపోయిన చాక్లెట్ చికెన్ సిజ్లింగ్ చాక్లెట్ చికెన్ రెడీ ఫర్ శ్రియాన్ యే చాక్లెట్ చికెన్ మీ కోసం స్నాక్ ఐ మీన్ డెజర్ట్ బాయ్ అమ్మా డోర్ వేసేసాను రా బయట ఏ చియాన్ కోసం చాక్లెట్ చికెన్ ఓకే రా డోర్ వేసేసి వచ్చాను దీని తర్వాత ఒకవేళ నేను కనిపించకపోతే అదంతా చికెన్ వల్లనే నువ్వు ఫస్ట్ తిని చెప్పు ఎలా ఉందో జై యూట్యూబ్ బాగున్నా బాగాలేకపోయినా చూసే ఎంత కష్టంగా ఉందో దాన్ని తినడానికి ఏ ఇద్దరు ఒక్కేసారి తినండి రా ఒక్కొక్క స్లైడ్ తీసుకొని అది 1 2 3 కాదుంది కాలుతుంది ఫుఫన్ అమ్మయ్య తృప్తిగా ఉంది లేకపోతే చికెన్ ఛాలెంజ్ చికెన్ ఛాలెంజ్ అనా మీకు ఎవడు యూట్యూబ్ లో చేశారు కావాలంటే దాని లింక్ కూడా ఇస్తా వీడు చూడు పారిపోయాడు కిందకి చియాన్ యూ షుడ్ హావ్ ఎ బైట్ నో యూ హావ్ టు అరే నా నెయ్యి నా చికెన్ పీసెస్ నా చాక్లెట్ అంత వేస్ట్ రా దయచేసి నన్ను క్షమించండి ఇలాంటి ఐటమ్స్ కూడా చేస్తున్నా ఇలాంటివి ఎప్పుడు మీ ఇంట్లో ట్రై చేయకండి బట్ అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తేనే మంచి రెసిపీస్ వాల్యూ తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కావాలంటే మీ ముగ్గురికి ఇంకో పార్టీ ఇస్తా నేను మాత్రం తిన్ను అద్దాలు పెట్టుకున్నాక కళ్ళు మూసుకొని కళ్ళు మూరా శ్రీ అన్నమాట డాడీవి అట్లా మూసి ఎట్లా తింటాడు రా నేను చేసిన శ్రీయాన్ చేసిన స్పెషల్ రెసిపీ నీకు తినిపిస్తున్నారు అంటే అదేం రెసిపీలో నువ్వు కనిపెట్టాలి ఏంటది చాక్లెట్ చికెన్ ఎట్లుంది ఇడ్లీలో థమ్స్అప్ కలుపుకున్నట్టు ఇట్లాంటి కాంబినేషన్ వర్ణించలేకపోతున్నా మనం కాంబినేషన్ కాంబినేషన్ వద్దు సో పిల్లంతా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇలాంటి రెసిపీలు అన్నీ వస్తాయి ఓకే అందుకే చికెన్ స్నాక్ టైం
సో నా పిల్లలు పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నారు స్నాక్ టైం ఎప్పుడు వస్తుందని కదా చీకటి అయిపోయింది స్నాక్ టైం వచ్చేసింది అందులోనూ చికెన్ స్నాక్స్ అంటే అందరికీ తెలుసు అందరికి బోల్డ్ అంతా ఇష్టము అండ్ నా పిల్లలకైతే పిచ్చి ప్రాణం ప్రతిరోజు చికెన్ పెట్టినా సరే అలా హ్యాపీగా తింటారు ఏమాత్రం వద్దు అనుకుంటా కరెక్ట్ అండ్ స్నాక్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు వీళ్ళు పొద్దున్న నుంచి నేను ఏం చేస్తాను అని యాక్చువల్లీ ఇది నాకు కూడా పరీక్షే ఎందుకంటే చికెన్ స్నాక్స్ అందరికి తెలుసు కదా ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ అందరూ చూసుంటారు తినుంటారు హోటల్స్ లో బయట వండుకొని అందులో నేను కొంచెం కొత్తగా చేయాలి అంటే ఇదిగోండి ఐడియా వేయాలి దానికి ముందు నేను ఇదిగోండి కడాయి పెట్టుకున్నాను అండ్ బాణీ కూడా పెట్టుకున్నా యా ఏం చేయబోతున్నాను అంటే అదొక సస్పెన్స్ చెప్పబోయే ముందు ఎస్ దీంట్లో నేను కీమా కుక్ చేయబోతున్నా కీమా వై కీమా యు డు కీమా ఫ్రై అది కూడా చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయేటట్టు ఏ ఆనియన్ వా ఓకే అండ్ ఇందులో కొద్దిగా ఆల్మల్ పై పేస్ట్ మిక్సింగ్ ఇట్ మిక్సింగ్ ఇట్ కనుక ఆల్రెడీ నేను మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కీమా ఇది ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ అదిరిపోద్దట అందుకే చేసి పెట్టుకున్నా దీంట్లో ఏది ఉప్పు కారం గరం మసాలా కొంచెం లెమన్ అన్నీ వేసి చేసి పెట్టుకున్న దీన్ని ఇప్పుడు నేను ఇందులో వేసి చుండిని హాఫ్ దీన్ని ఫ్రై చేద్దాం ఎక్కువ ఆయిల్ ఎక్కువ వాటర్ లేకుండా ఫ్రై చేయాలి యాక్చువల్లీ కీమాతో ఏ కీమా కబాబ్స్ లేకపోతే కీమా రోల్స్ అనుకునేరు నో కీమాతో ఒక కొత్త వెరైటీ చేయబోతున్నాను అండ్ అదే కాకుండా 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉంటే బాగుంటుంది కదా ఇంకొక దాంట్లో ఇదిగోండి ఇలా పెనం పెట్టేశాను అండ్ నా దగ్గర ఇలా స్టిక్స్ ఉన్నాయి ఈ స్టిక్స్ కి నేను ఆల్రెడీ బోన్లెస్ చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇందులో పెరుగు పసుపు ఉప్పు కారం గరం మసాలా అండ్ పుదీనా కొత్తిమీర అన్ని వేసి పెట్టేసి 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టాను దీన్ని నేను పుల్లకి ఎక్కిస్తా ఎస్ ఇది చికెన్ స్మోక్డ్ కబాబ్ యాక్చువల్లీ స్మోక్డ్ కబాబ్ అంటే మనకి కంపల్సరీ బార్బిక్యూ ఉండాలి కదా అప్పుడే స్మోక్డ్ వస్తాయి బార్బిక్యూ లేకుండా ఇంట్లోనే స్మోక్డ్ కబాబ్స్ ఎలా చేసుకోవచ్చు అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా బేసిక్గా నవీన వంటలు అంటేనే గద అయిపోయి ఉండాలి ఈజీగా బద్దకిస్తులు చేసుకునే వంటలన్నీ నేను చూపిస్తాను అండ్ టేస్ట్ బాగుండేలాగా సో అలాంటి వంటల్లో నేను స్మోక్డ్ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలి నేను చూపిస్తాను బాగుంది కదా ఈజీగా యాక్చువల్లీ చికెన్ అంటే మీకు తెలుసు కదా 5 మినిట్స్ లో ఫ్రై అయిపోద్దని కాబట్టి ఈజీ స్నాక్ అన్నమాట చికెన్ కడిగించే వాళ్ళు ఉంటే చాలు నాకు బేసిక్గా కడగడం అంటేనే విపరీతమైన బద్ధకం ఎవరికి అడుగుతారు అనేసి బట్ అలా ఇంట్లో ఎవరైనా కడిగించే వాళ్ళు ఉంటే మీకు ఏం కావాలంటే అది చేసిస్తాను అని చెప్తాను నేను అండ్ కీమా ఇస్ ఆల్మోస్ట్ రెడీ వావ్ అండ్ హియర్ మై బార్బిక్యూ ఇస్ ఆల్సో రెడీ ఓ మై గాడ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా యా అండ్ ఇక్కడ నా స్మోక్ కూడా రెడీ ఏం చేయబోతున్నాను అంటే స్మోక్ దీనికి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తాను ఇప్పుడు నేను చికెన్ ఇలా పెట్టాను కదా ఒక గిన్నె పెట్టాను కదా ఇదిగో ఇక్కడ ఉన్న ఈ బొగ్గు కోల్ ఏదైతే ఉందో అది దీంట్లో పెట్టేస్తా ఇది మరింత స్మోక్ రావడానికని దీంట్లో కొద్దిగా ఓ మై గాడ్ యా ఫన్ ఫ్యాక్ట్ నాకు ఎప్పుడే తెలియదు అది ఆ స్మోక్ ని బంద్ చేయాలి మనం ఇలాగా ఈ స్మోక్ అంతా దీంట్లోకి వెళ్ళిపోద్ది దీన్ని ఎక్కువసేపు ఉంచద్దు మళ్ళీ 1-1.5 మినిట్ ఉంచాలి అప్పుడు మనకి స్మోక్డ్ చికెన్ మంచి స్మోకీ ఫ్లేవర్ తో చికెన్ కబాబ్స్ రెడీ అయిపోతాయి కదా అండ్ ఇప్పుడు నా కీమాని కూడా నేను ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు కీమాతో ఏం చేయబోతున్నానంటే అండ్ ఇలా బాయిల్డ్ ఎగ్స్ ని హాఫ్ గా కట్ చేసుకుని దాంట్లో ఉన్న ఎల్లో తీసేసి ఈ కీమాని దీని లోపల ఇలా పెట్టాలన్నమాట దిస్ ఈస్ అ కిడ్స్ రెసిపీ యాక్చువల్లీ అండ్ ఆల్సో టు ద పీపుల్ హూ డోంట్ ఈట్ ఎల్లో ఆఫ్ ద ఎగ్ యోక్పార్ తినని వాళ్ళకి ఇది సూపర్ హెల్దీ అండ్ టేస్టీ టు అండ్ కిడ్స్ కి కూడా చాలా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ దీనికి ఇప్పుడు ఫైనల్ డెకరేషన్ ఇస్తాను కిడ్స్ మోర్ ఫ్రెండ్లీ చేయడానికి దీనిపైన ఇలా చెద్దార్ చీజ్ వేస్తే పిల్లలు ఇంకా యమ్మీగా తింటారు అండ్ యు నో దే లవ్ ఇట్ మా చికెన్ సర్వ్ మీరే సర్వ్ చేసుకోండి మా సెల్ఫ్ సర్వీస్ ఓకే రెడీ 1 2 3 గో వీడైతే ఫస్ట్ టైం తింటున్నాడు మా వంటలు ఎలా ఉన్నాయిరా సూపర్
అలాగే చెప్పాలి కెమెరా ముందు ఎలా ఉందిరా స్మోకీ టేస్ట్ వచ్చిందా వర్కౌట్ అయిందా మనకి గుడ్డు మొగలు వస్తున్నట్టు అనిపించింది జిలేబీ బేబీలా ఉంది అబ్బా రద్దు కెచప్ తో స్నానం చేపియాలి ఓ స్నానం కూడా చేయాలా కెచప్ తో చీచీ వామ్మో చియర్స్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ బ్రంచ్ పొద్దు నుంచి మేము చికెన్ వంటలు చేసి చేసి చాలా అలసిపోయాము ఇంకా పెట్టుకోలేదు బట్ చికెన్ అంటే చాలా ఉంటాయి కాబట్టి డిన్నర్కి సంథింగ్ యూనో ఈజీగా ఇలా ఇలా వేళ్ళతో ఉండేది ఏదైనా ట్రై చేస్తాను అర్థమైంది కదా స్విగ్గీ చేస్తా ఇట్స్ డిన్నర్ టైమ్ అండ్ మా డిన్నర్ గెస్ట్ రెడీగా ఉంది ఇంకొక చీఫ్ గెస్ట్ తో పాటు సో హీస్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ మా అక్క కొడుకు మీరు ఇప్పుడు వరకు మా అక్క కూతుర్లను చూసుంటారు వీడు వారి కొడుకు అన్నమాట మా ఇంటి ఫస్ట్ వారసుడు తర్వాత వీళ్ళు సో మా బాయ్స్ గ్యాంగ్ ఇది బాయ్స్ గ్యాంగ్ తో పాటు చికెన్ ఛాలెంజ్ అమ్మా మా అమ్మ ముగ్గురు మనవాళ్ళు బా భలే ఉందే ఇంకా చికెన్ నాకు కర్లేదురా మన సో యా ఓపెన్ యువర్ చికెన్ ప్లీజ్ చిప్స్ సారీ ఇది తినలేరు చికెన్ ఛాలెంజ్ లో చికెన్ ఓపెన్ చేసిద్దామా వావ్ చికెన్ పిజ్జా చికెన్ పిజ్జా బర్గర్ ఏ కమన్ బర్గర్ చికెన్ బర్గర్ లుక్స్ డెలిషియస్ ఇంకా ఇది ఏదో తెలుసా హాట్ డాగ్ చికెన్ హాట్ డాగ్ వేడి వేడి శ్రీయాన్ వేడి కుక్క వేడి శ్రీయాన్ దాని తర్వాత చికెన్ లెగ్ పీస్ అనుకుంటా చికెన్ లెగ్ పీస్ ఓ వావ్ చికెన్ లెగ్ పీస్ ఇదేంటి చికెన్ లెగ్ పాస్తా చిక్రున్ పాస్తా వావ్ చికెన్ పాస్తా వైట్ సాస్ పాస్తా మరి ఇవేంటి చాక్లెట్ లేంటి జ్యూస్ లేంటి చాకపాయ లేంటి కేక్ లేంటి వాట్ ఈస్ దిస్ ఆర్ యు పీపుల్ చీటింగ్ నో చీటింగ్ టుడే yes I will shoot everything on camera if you are cheating you'll be caught Okay. So no cheating, only chicken, okay? Okay. No. Okay, avar tambula lal iskondi. Hey, cheating boy. Al raka mun tinestunnadu papa vallelte. Ela undi chicken pizza? Ela undi? Undi. Norustundi andarki. Emane operation chestuno? Operation surgery heart liver disi transform cheyali annaki. ఇప్పుడు కమ్ ఆన్ ఎంజాయ్ హాట్ డాగ్ తిండి అలా కూడా ఇస్తారా ఎడం చేత్తో ఆల్రెడీ చాలా మంది కమెంట్ చేస్తున్నారు రా ఏంటి మీ శ్రేయ ఎడం చేత్తో తింటున్నారు వేష్ మనం లెఫ్ట్ హ్యాండ్ అయితే తిండి కూడా లెఫ్ట్ హ్యాండ్ తో తింటారు ఆయన సో అంత మందికి నేను ఏం సమాధానం చెప్పాలి అన్నీ వందల కమెంట్లకి I am left hander eater writer tinder everything okay only okay. I am left hander left hander since putting up food I am left hander only kadgudin so kadukodang matram right hand tho kadukuntadu kabatti left hand tho tintunadu emaina tappu unte kshaminchandi mottam piece and okkesa notlo pettukondi ra nanna ipudu cheppu mummy is greater ఇంకెప్పుడు నేను డబ్బులు అడగనను అది మాత్రం అడుగుతారు చెప్పు మమ్మీ దేవత మమ్మీ ఎన్ని కొట్టినా ఓకే ఇప్పుడు కావాలంటే కొట్టు ఎప్పుడైనా కొట్టచ్చా అందుకే రా తినమన్నా నాకు ఇష్టం వచ్చింది ట్రాంటింగ్ చేసుకోవచ్చు నువ్వు సైకోపాత్ ఎగ్జాక్ట్లీ రా రోజు నిన్ను ఇలాగే చేయాలనిపిస్తుంది మాటి నన్నప్పుడల్లా మొత్తానికి దీన్ని అయితే ఇలా మిగిలిచ్చేశారు మీ దయన్ని శుభ్రంగా కానివ్వండి
ఇట్స్ ఓవర్ అండ్ సక్సెస్ఫుల్ గా చికెన్ ఛాలెంజ్ ని ఫినిష్ చేశారు మనం కాల్సి. That is all about our chicken challenge, most craziest challenge, and ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో ఐ థింక్ బాగా ఎంజాయ్ చేసిన ఛాలెంజ్ ఇదే అనుకుంటా. యా బ్రో అంతే కదా. ఆఫ్ కోర్స్ చికెన్ అంటే ఆల్మోస్ట్ చికెన్ లవర్స్ కాబట్టి అందరూ అండ్ ఇలాంటి ఛాలెంజెస్ మళ్ళీ అమ్మా ఇవ్వాలని నేను చేయాలని కోరుకుంటు. నెక్స్ట్ కాకరకాయ ఛాలెంజ్ చేయాలి. కాకరకాయ ఛాలెంజ్ నా ఇద్దరు పిల్లలతో చేపిస్తాను. అమ్మోదే ఐడియా ఏం లేదు. Hope you all enjoyed the video and if possible subscribe చేసుకోండి. కింద ఎర్ర బటన్ ఉంటుంది దాన్ని నొక్కేసేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసిన వీడియోస్ అన్ని మీ దాకా రీచ్ అవుతాయి, లేకపోతే ఆపో. సో హోప్ యూ ఎంజాయ్డ్. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ మండీటో ఎలా ఉంది? దుర్పాండే కానీ ఇది అస్సలు బాగాలే. అవును, మండీ మాత్రమే బాగుంది.